అనే క్వశ్చన్ మార్క్ కాదు. ఒకవేళ వాళ్ళ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే చేరుతున్నాడు. ఇవన్నీ రాసే పంచాయతీ అయిపోతుంది. ఇలాంటి పుకార్లు ఏంటన్నాయి? ఎవడో రాజకీయంగా జీర్ణించుకోలేనోడు చేస్తున్నాడు అని నేను అనుకుంటున్నాను. లేదంటేనా పొద్దుపోనోడు ఇటువంటి మాటలు మాట్లాడి రెండు మూడు రోజులు కాలం గడపచ్చు అని అనుకునేటోడు మాట్లాడుతున్నాడని నేనైతే అనుకుంటున్నాను. నా వర్షన్ ఏంది, నా ఆలోచనలు ఏంది, ఈ ప్రచారాలు ఎక్కడి నుంచి మొదలవుతున్నాయని చెప్పి నేనైతే గాన కొంచెం ఇంటెలిజెన్స్ ద్వారానో డిపార్ట్మెంట్ ద్వారానో నేనైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా నేను తీసుకొని వెళ్ళాను. సీఎం సార్ కూడా ఫస్ట్ అటువంటి ఇటువంటివి పట్టించుకోవడం స్టాప్ చేసి అతనిపై అతను చేసుకోమనండి, ఇవన్నీ జరుగుతాయని నాకు ముందరే ఊహించినాను కూడా సార్ నాకు భరోసా ఇవ్వడం చేయడం వాస్తవం కాదు. అంటే ఎప్పుడు ఇప్పుడు జీవితంలో జీవితం మొన్న ఇంతకుముందు ఒక ఆరు నెలల క్రితం కలిసారు రాయబారం జరిగింది. లోకేష్ గారు కలిస్తే వైసీపీ తరఫున ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఏంటి లేదా నేను అంటే కలిసింది వాస్తవం కాదు. ఇప్పుడు ఆరు నెలల ముందర కలిసి ఆ ప్రశ్న ఎందుకు వస్తుందని ఓ పక్క పొద్దున్న లేదనే ఇన్ని 200 మీటింగులు పెట్టి తెలుగుదేశం విధానాలను తప్పు పెట్టుకుంటా తెలుగుదేశం ఆయాలో జరుగుతున్న జరిగిన అవినీతిని ప్రశ్నించుకుంటా జరుగుతున్న తెలుగుదేశం వాళ్ళు చేసిన స్కామ్ల గురించి ఇన్ని చెప్పు కూడా తిరుగుతుంటే మళ్ళీ నేను లోపల కలిసిన అంటే అంతకన్నా కలిసేదానికి నాకన్నా సిగ్గుండాలా, కలిసేదానికి వాళ్ళకన్నా సిగ్గుండాలా? ఇన్ని చిట్టినోడికి కూడా కలిసినాడంటే కానీ ఎవరికి సిగ్గుండాలా?